ప్రభాస్ కథానాయకుడిగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆదిపురుష్ ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన చేశారు భారీ బడ్జెట్తో పాటు త్రీడీలోనూ దీన్ని రూపొందిస్తున్నారు ఇందులో ప్రభాష్ రాముడిగా కనిపించనున్నారు ఈ పాత్ర తరువాత అత్యంత ఆసక్తికర పాత్ర రావణుడు దీన్ని ఎవరు పోషిస్తారన్న ప్రశ్నకు చిత్రబృందం ఇటీవలే సమాధానమిచ్చింది లంకేష్ పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటించనున్నారు ఈ మేరకు చిత్రబృందం వివరాలు పంచుకుంది ఓం రౌత్ దర్శకత్వం వహించిన తానాజీ ది అన్సంగ్ వారియర్లో సైఫ్ ప్రతినాయకుడు నాయకుడు భన్సింగ్ రాఠోడ్గా క్రూరత్వం నిండిన పాత్రలో ప్రేక్షకులను అలరించారు ఇప్పుడు ఆది ప్రతినాయకుడిగా మరోసారి మెప్పించడానికి సిద్ధమవుతున్నారు సైఫ్ తో కలిసి పనిచేయడానికి నేను ఎంతో ఉత్సాహకతతో ఎదురుచూస్తున్నా లాంటి గొప్ప నటుడితో తెరపంచుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని ప్రభాస్ అన్నారు ఈ చిత్రాన్ని త్రీడీలోనూ తెరకెక్కిస్తుండడం గమనార్హం హిందీ తెలుగు భాషల్లో రూపొందుతున్న ఆదిపురుష్ను తమిళ మలయాళ కన్నడ భాషలతో పాటు ఇతర అంతర్జాతీయ భాషల్లోనూ డబ్ చేయనున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై రెండులో విడుదల చేస్తారు గుల్షన్ కుమార్ టీ సిరీస్ ఫిలిం సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ కిషన్ కుమార్ రౌత్ ప్రసాద్ సుతార్ రాజేష్ నాయర్లు నిర్మిస్తున్నారు నటీనటులు ఇతర సాంకేతిక బృందాన్ని త్వరలోనే వెల్లడించనున్నారు ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాల్లో బిజీగా ఉన్నారు రాధాకృష్ణ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న రాధేశ్యామ్ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది దీని తరువాత నాగశ్విన్ దర్శకత్వంలో ఓ ప్యాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు ఇందులో దీపికా పదుకోణే కథానాయిక ఈ రెండు చిత్రాల తర్వాత ఆది ఉంటుంది